హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు చాలా ఈజీగా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి రవ్వ దోశ అండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఏదైనా సరే మెజర్మెంట్కి గ్లాస్ కానీ కప్పు కానీ ఒక గ్లాస్ గోధుమ రవ్వ సేమ్ అదే గ్లాస్ తోటి వరిపిండి అదే గ్లాస్ తోటి సగానికి మైదా పిండి అండి గోధుమ రవ్వ వరిపిండి ఈక్వల్గా తీసుకోవాలి హాఫ్ మైదా తీసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తురుముకున్న క్యారెట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నానండి అందుకని వన్ బై వన్ వేసేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్టు పెరుగు మజ్జిగ ఏదైనా పర్వాలేదండి పుల్లటిదైనా పర్వాలేదు కొద్దిగా మజ్జిగ కొద్దిగా నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ బ్రేక్ఫాస్ట్ మనకి చాలా ఈజీగా త్వ చాలా త్వరగా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎలా ఉండలేమీ లేకుండా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని అచ్చు వాటర్ లాగా ఉండాలండి మనకి ఈ పిండి అసలు గట్టిగా చిక్కగా ఉండకూడదు ఎంత పలచగా ఉంటే అంత బాగా వస్తుంది పెనం బాగా వేడి మీద ఉండగా వేయాలండి చూసారు కదా ఇంత పలచగా చూసుకుని అలా పెనం వేడి మీద ఉండగా మొత్తం అలా వేసేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకుని కాసేపు స్టవ్ సిమ్లో పెట్టుకుని తర్వాత హైలో పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల మనకి ఇదిగో చూసారు కదా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి మన రవ్వదోశ అయితే రెడీ అయిపోయింది బాయ్ అండి టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ముచ్చట్లు